మహిళా సర్పంచ్ ఉన్న తాన ఆమె భర్త ఒకడు ఉంటాడు షేడి చెల్లించేటందుకు అంతేనా కాదా అగో గట్లనే యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లిల సర్పంచ్ మోగడానే కొత్త దొరేల్చిందట ఎల్సుడే కాదు సర్పంచ్ భోగని హోదాల శానా మహిమలు చూపిస్తున్నాడట మరి మనం కూడా చూసొద్దామా దొరగారి మహిమలు ఎట్లున్నాయో మొన్ననే కాదు 104 సాటిలైట్లను మొగుల మీదకి వంపి తురుంకండ్లైంది మనం ఇసొంటి రోజుల్లో కూడా కులం పేరుతోటి ఎలేసి ఎల్లగొట్టే పాత రోజులు మల్ల పురుడు పోసుకుంటున్నాయి ఊర్లే బెల్ట్ దుక్నం పెట్టొద్దు మా కడుపు కొట్టొద్దని బెల్ట్ షాప్ కర్రాసు వాడుతుంటే గౌడన్నలంతా ఒక్కటై తహసీల్దార్కు కంప్లైంట్ పెట్టిర్రట గంతే ఆహా ఊరి సర్పంచ్ మొగున్నే ఎదిరిచ్చేంత మొగొల్లైన రారబాయ్ అని మొగుల మీదకెంచి వచ్చిన ఓ మోతేవారి సర్పంచ్ మొగుడు నాగిరెడ్డి అనేట ఆయనే ఊర్లున్న గౌడ కుటుంబాలన్నింటినీ ఎలేస్తున్నామని పెదరాయుడు లెవల్ల తీర్పు చెప్పిండట ఆసాములు ఎవ్వలు వాళ్ళ షేన్లల్ల తాళ్ళెక్కనియొద్దు ఎవ్వలు కూడా సుక్క నీళ్ల బొట్టియొద్దు పాలు పోయొద్దు పనులకు పోవద్దు మాట ముచ్చట మాట్లాడొద్దని షాటింపేసి చెప్పిచ్చిండు సర్పంచ్ అమ్మ మొగుడు ఇగో ఈడ చూడుండ్రి నాగిరెడ్డి దొర నీళ్లు వట్టనియొద్దని చెప్తున్నాడు నీళ్ల కాడుండే మనిషికి మరి కాదా నాగిరెడ్డి దొరవారంటే దొరవారేనట కాటేపల్లిని కడుపులుండగానే పట్టా చేసుకుని ముట్టిన మహారాజా ఏం చెప్తా తినాలే తప్పైంది దొర బాంచని కాళ్ళు మోక్తాని నీ కాళ్ళ కిందికి రావాలే గాని అర్రాసు పాటకు అడ్డం పడతారా గౌడన్నలు ఎదిరిస్తే ఎంపీటీసేంది నాగిరెడ్డి దొరవారి కింద ఎమ్మెల్యే అయినా ఏం బీకేది ఉండదు మరి అంత పట్టులేందే ఊళ్ళే గౌడ కుల పూల నిలపిస్తాడా అబ్బా ఇంకా దళితులుగిన ఈ దొరవారికి ఎదురు తిరిగితే తన్ని ఊరవతలు ఉన్నోళ్లను మండలం అవతలకి ఎలాగొచ్చేటోడు కాదు కాని ఈ గౌడన్నలు కేసు పెట్టి కొట్లాట చేస్తున్నారు మూటకొండూరు పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటి కూడా వీళ్ళు తగిన చర్య తీసుకుని మంచి నీళ్ల కోసం మాకు సహాయం చేయకపోతే మేము అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా పోయి మా అక్కల కోసం మేము పోరాడి మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా మాకు ప్రభుత్వం సహాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము మర పోలీసులు ఏం చేస్తారో గాని అయ్యా నాగిరెడ్డి దొరవారు నువ్వు ఎవల బలం చూసుకుని గింత ఎగురుతున్నావో గాని ఎనకటి కాన్ నుంచి దొరతనం చేసిన వాళ్ళ ముచ్చటెట్లయిందో కథల్లా సినిమాల్లో చూస్తలేవా అయ్యా నీకు అంతగానో నువ్వు అనుకున్నదే నడిపించుకోవాలని అనుకుంటే సపరేట్ గా కోటను కట్టించుకొని దాంట్లో నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుకో గంతేగాని కింది కులాలతో పెట్టుకోకసారు అని అంటున్నారు దొర ఏందిరో అనే పాట తెలిసిన వాళ్ళు కూడా వేస్తున్నాం చూసుకుంటూనే ఉండు రి హెచ్ఎం టీవీ.